క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాము. దైవజను భక్సం గారి గురించి నిన్న మనం కొంచెం విన్నాము. దైవజను భక్సం గారు దేవుని గురించిన ఆసక్తి గలవాడే. ఆ దేవుని చూడటానికి, ఆ దేవుని యొక్క దర్శనం కొద్దిగానైనా పొందటానికి అనేక జన్మలు ఎత్తవలసి ఉండనేమో అని ఆయన ఎంతో దూరంలో ఉన్నాడని తలంచేవాడంట. ఈరోజు ఇంకొంచెం మనం తెలుసుకుందాము. సహోదరుడు భక్త్ సింగ్ గారు గుజరన్ వాలాలో చదువుతున్నప్పుడు సుందర్ సింగ్ అను సిక్కు మతస్థుడు ఉండేను. అతడు ఒక వకీల వద్ద పనిచేయచు పిల్లలకు దేవుని గురించి చెప్పుచుండెను. సిక్కు మత బోధకులలో భక్త్ సింగ్ గారు ఎక్కువ సమయం గడుపుచుండెను. సజీవ సత్య దేవుని ఎరుగవలనన్న వాంఛ బాల్యంలోనే ఇంత గాఢముగా ఉన్నందున ఎన్నోసార్లు కలవరము కలిగించు కళలో వచ్చుచుండెను. ఈ కళలు క్రీస్తును కనుగొనిన తర్వాత నెరవేరును. ఈ అనుభవమును సహోదరుడు భక్త సింగ్ గారు చెప్పన సత్యమును మహిమయుక్తమునైన సంతోషము నాకెట్లో లభించినది అను చిన్న పుస్తకములో ఈ విధముగా వ్రాసెను. నా చిన్నతనమందు నాకు అప్పుడప్పుడు ఒక కళ వచ్చుచుండెను. నేను ఒక ఎత్తైన కొండను ఎక్కుచున్నట్లును, ఎంతో కష్టముతోనూ ప్రయాసముతోనూ దాని శిఖరము చేరగానే ఎవరో నా ఎద్దుకు వచ్చి నన్ను క్రిందకు పడద్రూసినట్లును మరియు పడిపోచుండగా వాడి అయిన మనలు గల రాళ్ళు నా ప్రక్కటెముకలలో బాధను కలగజేసినట్లు నేను కలగని ఏడ్చుచు ఉంటుని. కొండపై నుండి క్రింద పడగానే మెత్తగానున్న పట్టు తేవాసీల మీద పడుంట వలన కలుగున్నట్టి పరమానందం పొందుచుంటుని. కావున కొండపై నుండి పడినప్పుడు కలుగు బాధను అనుభవించుట లాభకరం అనుకుంటుని. నేను 9 లేక 10 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఈ కళను కనుచుంటుని. మరల అనేక సంవత్సరముల పిమ్మట ఇదే కళను కనగా ఒక స్వరము నాతో ఇదియే నీ సాక్ష్యము అని చెప్పెను. బాల్యం నుండే భక్త సింగ్ గారు సిక్కు మతం ఎడలంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నందున క్రీస్తు యొక్క సువార్తకు బద్ధ శత్రువుగా నుండెను. పంజాబ్లోని మిషన్ పాఠశాలల యందు 7 సంవత్సరములు చదువుకున్నప్పటికీ క్రీస్తుని గురించి తెలుసుకున్నటకు ఏమాత్రము ఆసక్తి కనపరచలేదు. ఈ పాఠశాలలో చదువుతున్న అనేక మంది విద్యార్థులు క్రైస్తవులను ద్వేషించచ్చు, బైబిల్ బోధించే వారిని పాస్టర్లను హేళన చేయొచ్చున్నారు. కాలేవో అని పేరు గల ఉపాధ్యాయుని తమాషగా ప్రశ్నలు అడుగుచు ఎగతాళి చేయొచ్చున్నది. భక్త సింగ్ 5 సంవత్సరములు హాస్టల్లో ఉన్నప్పుడు హిందువులు మహమ్మదీయులు ఒకవైపు క్రైస్తవులు మరొక వైపు ఉండేది. తాను హాస్టల్లో ఉన్న దినములలో ఒక్కసారి కూడా క్రైస్తవ విద్యార్థులు నివసించే వైపు వెళ్ళలేదు. ఆ దినములలో తాను నేర్చుకున్నది ఏమీ జ్ఞాపకం లేదు. కానీ తన చదువుకున్న క్రైస్తవ విద్యార్థులను అసహించుకున్న సంగతి మాత్రము జ్ఞాపకం ఉన్నది. ఎక్కువ మంది హిందూ బాలురు మహమ్మదీ బాలులను దేశించినప్పటికీ వారితో కలిసి ఆడుచు మాట్లాడుచుండిరు. కానీ క్రైస్తవులతో మాత్రము ఆడుకొనరు, స్నేహం కూడా చేయరు. మిగిలినది రేపు విందాము. ప్రైజ్ ది లార్డ్.